ఇది కొండ మీద కోమలి అని చెప్పేసి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఒక రీసెంట్గా పైన మటర్ జరిగింది గైస్. అంతకుముందు ఇక్కడ జరిగింది ఆత్మ కనపడింది మటర్ జరగడం వల్లే. ఇక్కడ ఒకసారి దెయ్యాలు అది విని భయపడి ఇక్కడి నుంచి పారిపోయారంట. గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో. గైస్ ఈ మాట విని చాలా రోజులు అయింది అనుకుంటాను నేను వెల్కమ్ బ్యాక్ టు గోస్ట్ హంటింగ్ అని చెప్పేసి. ఎందుకంటే ఈ మధ్య సైకోలు అగోరాలు అంటూ ఏవేవో వీడియోలు చేస్తున్నా మన వాళ్ళేమో నన్ను తిట్టేస్తున్నారు ఆ దెయ్యాలు చూపించన్నా అని చెప్పేసి. దెయ్యాలు చూపించడం కాదు, మీరు అడిగారో లేదో జస్ట్ ఇక్కడే ఒక స్టోరీ అయితే జరిగింది గైస్. ఇది కొండ మీద కోమలి అని చెప్పేసి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఒకప్పుడు నేను ఈ ప్లేస్కి వచ్చేసి నేను కొన్ని దెయ్యాలను అయితే చూపించాను. లైక్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే వైట్ షాడో నిలబడి ఆకారం క్లియర్గా కనపడింది, రికార్డ్ అయింది. అది పాత వీడియోస్లో కూడా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏంట్రా అంటే రీసెంట్గా పైన మటర్ జరిగింది గైస్. అంతకుముందు ఇక్కడ జరిగింది ఆత్మ కనపడింది మటర్ జరగడం వల్లే. అయితే 2 మంత్స్ బ్యాక్ ఇక్కడ మటర్ జరిగింది. ఎవరిది అంటే నేను ఒక పేపర్లో యాడ్ కూడా వచ్చింది. ఏంటి యాడ్ కాదు, ఏమంటారు దాన్ని, న్యూస్ వచ్చింది. సో ఆ స్క్రీన్ షాట్ అయితే నేను పెడతా. ప్రతిసారి నేను పెడదామనుకుంటా, లాస్ట్ టైం కూడా చెప్పా పెడతా అని నేను మర్చిపోతున్నాను గైస్. ఏంటంటే గోస్ట్ హంటింగ్ తీసిన తర్వాత ఇంటికి వెళ్ళగానే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడం మీద పని మీదే ఉంటున్నాను. ఇప్పుడు నైట్ వీడియో తీస్తాను, ఇంటికి వెళ్తాను, నైట్ 2 ఎంతో అవుద్ది, 3 అయిపోద్ది. మార్నింగ్ మళ్ళీ 11 కో 12 కో లేచి ఎడిటింగ్ చేసేటప్పటికి ఈవినింగ్ 6 అవుద్ది, 7 వీడియో పెడతాను, మళ్ళీ నైట్ పని ఉంటుంది. సో ఇలా అవడం వల్ల నేను పెట్టలేకపోతున్నాను. 2 మంత్స్ బ్యాకే జరిగింది. ఈ ప్లేస్ ఎంత డేంజరస్ అంటే ఇక్కడ గుట్కా అవన్నీ తాగేవాళ్ళు పగటిపోటు ఉంటారో వాళ్ళు కూడా ఒకసారి దెయ్యాల అరుపులు విని భయపడి ఇక్కడి నుంచి పారిపోయారంట. ఎలాగంటే మామూలుగా వాళ్ళు గుట్కాలు సిగరెట్లు ఏమంటారు అది ఉంటుంది కదా భయంకర సంథింగ్ తప్పుడువి, ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ చెప్తున్నాను. సో వాళ్ళందరూ అక్కడ తాగుతూ ఉంటే ఆ వింత వింత శబ్దాలు వింత వింత కోతలు వినపడ్డాయంట. ఆ కోతలను విని పారిపోయారంట. వాళ్ళందరూ లోకల్ వాళ్ళకి చెప్తే ఊరోళ్ళందరూ విన్నారు. సేమ్ లైక్ కాండ్రకోట అంత భయంకరంగా నిజంగా సౌండ్లు విన్నారనమాట. సో ఆ ప్లేస్కి ఇప్పుడు నరేంద్ర నేనైతే ఇద్దరం వెళ్ళబోతున్నాం. ఏముందో వెతికి మరి ఈరోజు నిజంగా దెయ్యం ఉందా కనబడద్దా లేదా అనేది మనం చెక్ చేద్దాం. సో గోస్ట్ గోస్ట్ అంటున్నారు కదా, లాస్ట్ టైం ఆల్రెడీ ఇక్కడ దెయ్యాన్ని చూసాం, 2 మంత్స్ బ్యాక్ మటర్ జరిగింది. సో 100% దెయ్యం కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. సో కనిపించాలనే దేవుణ్ణి ఆశించుదాం. ఓ దెయ్యం కొండ మీద కోమలి ఉన్నావా, వస్తున్నా నాగు, నరేంద్రని తీసుకొస్తాను, అందగాడు పెళ్లి చేసుకుందు కానీ. నేను నన్ను అదే చేసుకుంటుంది, నేను చేసుకోవడం కన్నా. నేను అదే చెప్తున్నాను రా, పెళ్లి నేను అదే అంటున్నాను. కొండ మీద కోమలి ఇంట్రెస్ట్ లేదు బ్రో, నీకు నరేంద్రని తీసుకొస్తాను పెళ్లి చేసుకో అని చెప్తున్నాను. కన్నా పెళ్లి ఇంట్రెస్ట్ లేదు. లేదు, అందమైన అబ్బాయిలు వస్తే దెయ్యాలు రియాక్ట్ అవుతాయి అంట. సో నరేంద్ర వస్తున్నారు కాబట్టి నాకన్నా ముందు నీకే రియాక్ట్ అవుతాయిగా. నాకేనా, నా ముఖానికి ఏం రియాక్ట్ అవ్వో, నేను అందగాడిని కాదు, నువ్వు అందగాడు. దాని లోపలికి అయితే వెళ్దాం ఇక్కడ నుంచి. ఎక్కడే నవ్వులు ఉంటాయి, లోపలికి వెళ్ళిన తర్వాత ఉండదు ఏడుపులే మన ఇద్దరికి. ఎక్కడ అక్కడే ఉంటుంది.
చూద్దాం ఏం జరుగుతుంది. చూసుకోమాలా అడుగు పందులు కొన్ని దెయ్యాలు కూడా ఉంటాయి. మన పర్పస్ లేదు కదా అట్లా పట్టుకోవడం. పట్టుకోవడం అంటే చూపించడం. చాలామంది పట్టుకొని పట్టుకోండి అంటున్నారు. మేము మంత్రగాళ్ళు కాదు పట్టుకోవడానికి. దెయ్యాలు పట్టుకోవడానికి మనం అన్నా మంత్రగాళ్ళమే. నరేంద్ర ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండు. అసలైన కొండ మీద కంటరా పోతున్నావు. ఇది ఆ కొండ. కొండ మీద కోమలి. ఇంతకుముందు వచ్చాను కదా ఒకసారి. ఆ ఇంట్లో ఉంది ఆత్మ. ఇంతకుముందు వచ్చాను కదా ఒకసారి. నువ్వు వచ్చావు కదా సరే మర్చిపోయాను నేను. ఒక కొండ ఇది గైస్, కొండ ఇది. కొండ పైన ఒక బంగ్లా ఉంటుంది. దాని మీద కోమలి ఆత్మ ఉందని చెప్పేసి చాలామంది మాట్లాడుకునేవారు అప్పుడు ఆ కాలంలో. సో రీసెంట్ టైమ్స్లో కూడా ఒక మర్డర్ అయితే జరిగింది. అంటే ఇలాంటి అడవి ప్రాంతాల్లోనే కదా మర్డర్స్ అవి ఇవి జరిగేది. సో తప్పు జరిగింది, అది పేపర్లో వచ్చింది, అది కూడా చూపిస్తాను. కానీ ఆ ప్లేస్లోకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది అయితే మళ్ళీ వెనక్కి రాలేదని ఒక స్టోరీ అయితే ఉంది. అది రియలో అబద్ధమో నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. అలాంటి స్టోరీలు రియల్ ఉంటాయి మ్యాక్సిమం. నిజం లేకుండా పుకార్లు ఎవడో పుట్టించడు కదా. సో ఆ ప్లేస్లోకి మేము వెళ్ళబోతున్నాం, ఇద్దరం మాత్రమే ఉన్నాం. దా ఉన్నారా? హలో ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరైనా ఉన్నారా? కొండ మీద కోమలి నిన్నే పిలిచేది.
ఆత్మలు అంటే ఇష్టమే కదరా. ప్రాణం ఆత్మలు ఉండే ఇల్లు ఎదురుగుండానే ఉంది. కానీ ఇప్పుడు కెమెరాలో కనపడదు, లైట్ లేదుగా. కనపడుతుందా? గ్రేట్ కదా. ఇప్పుడు పెద్ద లైట్ తీస్తా, ఇంకా క్లియర్గా చూపిస్తా. వెయిట్ అండ్ సీ గాయస్. ఒక్క నిమిషం కెమెరా తీస్తా. కెమెరా కాదు లైట్, కెమెరా కాదు లైట్ అంటున్నా. అదే అదే లైట్. ఒకసారి వెళ్ళి చూసి రావాలి పాములు ఉన్నాయో ఏమున్నాయో. దెయ్యాల కన్నా మెయిన్ అవే ఉంటాయి అక్కడ. ఇదిగో తీసుకో. దెయ్యాలంటే ఇష్టం అన్నావు కదా, ఇంటి లోపలికి వెళ్ళే టైం వచ్చింది. సో గట్టిగా పట్టుకు కూర్చో. అందులో చేతిలోకి వచ్చేద్దంట. మామూలు కాదు, కిందకు వచ్చేద్దాం. కొంచెం మిస్ అయినా సరే అందులో పడతాయి. ఇక్కడ నుంచి జారాలన్నమాట. మళ్ళీ ఎత్తుకోవాలి నేను. నన్ను ఎత్తికెట్ అయిపోతుంది ఇంకా వెళ్ళిపోతావు ఇక్కడ నుంచి. బాబోయ్ పావులు అనుకున్నావా? పావులు అనుకున్నాను రా నాయన. ఆ చెట్టుకి ఇలా పట్టేసాయి ఇవి ఉన్నాయి కదా. ఏం చెట్ల బాబు హాంటెడ్ కొండ మీద కామలీ హౌస్ బ్రో. ఎవరైనా ఉన్నారా లోపల కొండ మీద కామలి? సరే కొండ మీదకి వచ్చాను కదా, ఇప్పుడు కామలి ఒకటే నీ పేరు. కామలి అమ్మా, కామలి హలో. కోమలి ఉన్నావా లోపల? మూసేసింది కిందకి వెళ్ళే దారి చెట్లతో. పడితే చాలా మనకి మరి మినిమం డిగ్రీ ఉండాలి ఇక్కడ నుంచి. అలాగే ఉంటుంది అనమాట. చాలా మొత్తం మీద అంతా అడివే కనిచూపు మేరలో. ఎక్కడో 5-10 kilometers దూరంలో ఇల్లులు ఉన్నాయి. చెట్టు బతుకున్నది గుర్తుందా? అవును అదే అంటున్నా. చచ్చిపోయింది. అరే ఇంకా భయంకరంగా తయారవుతుంది. ఇది ఏదో పెద్ద హాంటెడ్ హౌస్ లాగా. హాంటెడ్ హౌస్ ఇది? అలా కాదు, ఇంతకుముందు చెట్లు అన్నా బతుకుండి, ఇది పడిపోయింది. అయ్యేలా ఉంది ఇది. ఇంటర్నేషనల్ అయ్యేలా ఒకటి. అది ఏమంటారు దాన్ని, అక్కడ హౌస్ ఉంటుంది కదా బ్రో, ఏంటది కుందన బాగా దానిలాగా అయ్యేలా ఉంది ఇది కూడా. కామలి ఉన్నావా లోపల? కామలి ఉన్నావా? బ్యాగ్ ఎందుకు ఓపెన్ చేస్తున్నావు ఇప్పుడు? వాటర్ తాగుతున్నాను రా. ఒకసారి పిలవచ్చురా కామలి. నేను పిలిస్తే నిజంగా వచ్చిందనుకో. అమ్మా ఇక్కడ నుంచి కూడా ఎంట్రీ ఉంటుంది మనం లోపలికి వెళ్ళనీకి. కానీ
పడితే మాత్రం అయిపోయినట్టు మన పని. కానీ పాములు కూడా ఎక్కువ ఉంటాయి, పాములు ములులను. ఇలాంటి చోట్ల రక్త పింజరలు ఎక్కువ ఉంటాయి, ఇట్స్ మీన్స్ వాళ్ళని ఏమంటారు పడపాము. ఇంతకుముందు ఏం లేకుండే, ఇంతకుముందు ఏం లేవు, చెట్లు మొత్తం పడిపోయినాయి, ఇప్పుడు ఏం అసలు కనిపిస్తలేదు. జాగ్రత్త, ముళ్ళు మీద పడ్డామనుకో మరణమే, ఒళ్ళంతా గుచ్చిపోతాయి. వెళ్దాం అక్కడికి. ఫస్ట్ పైన చూసేసి వద్దంతా, ఈ బ్యాక్ సైడ్కి తర్వాత వెళ్దాం, ఎందుకంటే ఫస్ట్ ముందర ఉన్నదాన్ని వదిలేసి ఇంటికి కలిగేందుకు. సరే పద పద. ఇటు చూసిన అడవి ఉంది చూడ మీద, కొండ కొండ కొండ. లోపలికి వెళ్దాం. కోమలి ఉన్నావా? అమ్మా కోమలి, నిజంగా నిన్ను ఎవరైనా చంపితే కనుక ఎవరు చంపారో మాకు వచ్చి చెప్పొచ్చు కదా. ఆత్మలు అంటారో పవర్స్ ఉంటాయి, వచ్చి నిజంగా ఎవరిలో కన్నా దూరినని నిన్ను ఎవరు చంపారో చెప్పొచ్చు కదా. నాలో దూరమను ఇలాంటివి చెప్పకపోవడం వల్లే మీకు నిజంగా దెయ్యాలు ఉన్నాయా లేవా అని చాలామంది నమ్మరన్నమాట. మనవడు ఏమంటారు, కాన్సనర్లో లారెన్స్ లాగా బాడీ కూడా ఎత్తున్నాడు, వచ్చి దూరచ్చు కదా హ్యాపీగా. నరేంద్ర నీకోసం నేను ఏమైనా చేశాను మరి, ఈ ఒక్క చిన్న హెల్ప్ చేయలేనా? హలో కోమలి, వీఆర్ కమింగ్. హలో కోమలి, ఆ ఫోన్ లైట్ ఆఫ్ బ్రో. ఏదన్నా ఒక్క సిగ్నల్ అన్న ఇవ్వచ్చు కదా ఉన్నానని. ఇంతకుముందు భయంకరంగా అరిచింది తెలుసు ఇక్కడ. పడుకుందా ఇప్పుడు? ఏంటి అప్పుడే నిద్రపోయిందా? మనమే లేచి ఉన్నాం, అర్ధరాత్రి అయినా మనం లేచి తిరుగుతున్నాం, అది పడుకోవడం అంటే తెలియదు. కోమలి వస్తున్నా బ్రో. ఏంటిది ఏంట్రా అసలు అది? ఎవరు చేసేది అంతాను కాదు, అక్కడ సౌండ్ వచ్చింది రా, వచ్చేటప్పుడు ఎవరు ఉన్నారా? ఇప్పుడు కోమలి అన్న తర్వాత రిజెక్ట్ అయిన తర్వాత ఒక అదే కదా మనకి, ఎవరా ఇది చేసింది? ఇది ఏంటి సర్కిల్ రౌండ్గా, ఇది చూడు ఇక్కడ సౌండ్ వస్తుందా? ఇప్పుడు ఇదేంటి కొత్తగానో? మనం దేవాలయం గారు వచ్చింది అక్కడికి. అదే కదా, ఏవో దిష్టి తీసి ఏవో చేసి ఈ బొమ్మ చూడు ఎలా ఉందో కొత్తగా. ఒరే ఇన్నాళ్ళు మనం చేత పడిపోమ్మా, అదేదో చూసి వాళ్ళు గుర్తుందా? అదే బొమ్మ మామూలుగా లైక్ వేరే దాంతో చేస్తారు కదా దాన్ని. అవును, ఇదేంటి ఎలా బొమ్మలా ఉండేది అది, కానీ ఇప్పుడు ఏంటో అంటే ఎలా ఉంది అది చూసుంటే ఏదో పిండం పెడతాను, పిండం లాగా ఉంది. మరి పుట్టలు ఎందుకు పడతారా అంటే, నేను ఇది కొన్ని పల్లెటూరులో చూసిండ్రా బ్రో. శ్మశానం ఉంటుంది చూడు, శ్మశానం చాలా వెరైటీస్ ఉన్నాయి, బ్లాక్ మ్యాజిక్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా వేరియంట్స్ ఉన్నాయి సార్. అందులో ఇది ఒకటి అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే బొమ్మ అయితే చేతబడి, బొమ్మ అయితే చేతబడి కోసం చేసింది, కాకపోతే ఇంతకుముందు మనం చూసినవన్నీ వేరేలా ఉండే బొమ్మలు. ఒక దాంట్లోనేమో డూల్తో చేశారు, ఒక దాంతో వేరే దాంతో చేస్తారు. గైస్ ఇది ఏదో ఒక కర్రతో చేశారనమాట, ఇది నాకు ఏంటి అర్థం కావట్లేదు. కర్రతో చేసి దారం కట్టారు దానికి, అంటే బంధించినట్ట అది. ఏదో బంధించారా దారం కట్టేసి? ఏయ్
ఎవర్రా తడిచిది? అదే విన్నాను 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 కంగారు అడక. ఏ ఎవర్రా అది? నాకు దీని గురించి మొత్తం డౌట్ అంత. అరే సౌండ్ వస్తుందండి, సౌండ్ వస్తుంది అన్నట్టు ఉంది కదా, అదే కదా కత్తుంది కదా బ్యాగ్ లో. ఎవరది? ఎందుకన్నవరు నువ్వు ఇందాక? ఎవరో కామెడీ ఎప్పుడు వచ్చినా రియాక్ట్ అవుతుంది, రియాక్ట్ అవుతుంది అన్నావు. ఎవరంటే ఎవరో? ఇది లేడీ ఏడుస్తున్నట్టుందిరా. అరే లైట్ తీసుకురా, ఏం కనపడలేదు. ఒకసారి లైట్ తీసుకురా, లైట్ తీసుకురా. కిందకు పక్క నుంచి నీకు వీడియో చూపిస్తా. నాకు నేను చూసింది నువ్వు చూస్తే చచ్చిపోతావు రా. ఇక్కడ నేను చూసింది నువ్వు చూస్తే చచ్చిపోతావు. అసలు ఎలా ఉందో తెలుసా అది? వీడియో వీడియో నాకు చూపించదు. ఏంటో అమ్మా, మామూలు కాదురా, భయం వేసిందిరా, వచ్చబడింది. సారీ సారీ, ఫౌల్ లాంగ్వేజ్. అమ్మా ఏంట్రా అదంతా? అసలు అది ఏంట్రా అలా ఉంది వైట్గా? కర్ర పుచ్చుకుందామా? విన్నావా సౌండ్? విన్నావా? ఇందక్కడ వచ్చిందాక ఏడిసినలాగానే అనిపిస్తుంది. ఏయ్ ఎవర్రా అది? ఎవరంటే ఏంట్రా అది? ఇంతకు ముందు వచ్చాను కదండి, నాకు మరీ ఇంత ఎలాగా ఇప్పుడు అనిపించలేదు. ఎవరది? అమ్మా అది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా నువ్వు మనిషివా ఆత్మవా? ఎవరు నువ్వు? ఎవరండి అసలు, ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏడుస్తుంది ఏంట్రా? అరే ఆత్మేరా, నాకు డౌటేరా. అరే ఏంట్రా రే, రే ఏదో వైట్ కలర్ లో కనిపించింది ఇందాక వీడియో కనిపించినట్టు చూసి. ఏంట్రా అది అలా ఏంట్రా అది అలా కనపడింది? ఏదిరా ఎక్కడ కనిపిస్తలేదు. ఊటి అమ్మా వచ్చి అరే ఎక్కుపోదా, ఎక్కుపోదామా? ఆగిపో, నేను వస్తున్నా. అక్కడ ఏంట్రా అంత క్లియర్గా కనిపిస్తుంది? అరే మనం వెళ్ళిపోయి ఏం లాభంట్రా? అసలు నాకేం అర్థం కావట్లేదు. మనం వచ్చింది ఎందుకు? వెనక్కి దిక్కు, వెనక్కి పదరా. పదా పద, వెనక్కి పదా, ఇంటి దగ్గరికి పదా. ఏదైతే అది జరుగుతుంది తొక్కలాట ఏం చంపేదిరా ఆత్మైనంత మాత్రానా? పదా లేదు ఎవరన్నారో బయటికి రండి ఫస్ట్. ఏ బయటికి రండి ఫస్ట్. ఏ ఎవరు అది? ఇది చెడగొట్టకూడదని చెప్పేసి ఏం చేయకూడదని వాళ్ళు మనం భయపెడుతున్నట్టు. ఎస్ ఎగ్జాక్ట్లీ, దీన్ని చెడగొట్టేస్తామని భయపడుతుందంట. అదే దగ్గర ఎవరికో పెట్టినట్టుంది పిండం గట్టిగా. ఇది చాలా డేంజరస్ రా. ఇటు చూసావా పాము? అరే పాము ఉంది కదా, తాస్ పాము. ఈరోజు ఏంటి అమావాస్య కాదు కదా. ఏంట్రా దాని కన్ను చూడు, క్లియర్గా తెలుస్తుంది. దగ్గరికి జూమ్ చేయి, అది పెట్టు. వన్ ఎక్స్ పెట్టు, వన్ ఎక్స్ పెట్టరా. ఏ వద్దు, అది క్లియర్గా కనిపిస్తుంది. తోసపోమేనా? తోసే అవి కనిపిస్తాయి. కృష్ణ పోదాలు దాన్ని, విష్ణు పోదాలు తోసాల ఉంటా స్కిన్. ఇక్కడే కదా కనిపించాడు ఆత్మ. అదే కదా, ఏం లేదు ఇక్కడ ఇప్పుడు. ఈ అమ్మాయి శాతబడిగాడా లేదంటే కనిపించింది దెయ్యంగాడా ఎవడో ఏంటో అర్థం కావట్లేదు. నాకు క్లారిటీ వచ్చింది. మా ఈ రూమ్లోకి వెళ్ళి ఎవరది మళ్ళీ వచ్చింది అరుపు. విన్నావా? ఎక్కడో వచ్చినట్టు అనిపించింది. క్లియర్గా క్లియర్గా విన్నా బ్రో. ఇది చెడగొట్టడానికి, ఇది చెడగొట్టకుండా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి ట్రై చేస్తున్నాడు. ఎవరా అది? ఏ రూమ్లో కాదా? ఈ రూమ్లోకి వెళ్ళాలి. ఇక్కడ దీని కనెక్షన్ కదా, మనకు కనిపిస్తారు ఇక్కడ ఎవరున్నా కానీ.
అరే ఇక్కడే వస్తుందిరా సౌండ్ వస్తుంది అదే కదా నేను చెప్పాను కదా ఇందాక నాకు సౌండ్ వచ్చినా నేను చూసాను కానీ ఆకారం కనిపించలేదు కానీ తర్వాత నీకు కనిపించింది ఇది కింద మన ఇందాక వెళ్ళింది ఇది ఎక్కడ ఏం కనిపిస్తలేదు కదా ఈ ఆత్మలేంట్రా ఈ ఆత్మలు కావాలేంటి ఆత్మలు అనుకుని వెతకడానికి వస్తే మన చేతబడులు ఈ పిండాలు కావాలండి చేతబడని అసలు కానీ కాదురా వేరేది ఏదో క్షుద్ర ప్రయోగం ఉంది చేస్తున్నారు కానీ ఈ ఇల్లు చూడు పాత కట్టడం అయినా కానీ అసలు శిథిలం అవ్వకుండా పైకి బాగా మనం సెట్ చేసుకుని గెస్ట్ హౌస్ కింద పెట్టుకోవాలి అడుగు ఎవరైనా ఉన్నారంటారా ఏ ఉన్నావా నువ్వు అసలు ఏంట్రాది తీసుకో తీసుకో ఫస్ట్ అదే కదా తీసుకో అదే కనపడ్డారా అది మనిషి అంటావా ఏంటంటో అర్థమే కావట్లేదు తమ్ముడు రే రే పట్టుకోండి అన్నాడు నువ్వు ఎలాగెళ్ళు నేను ఎలాగో వస్తాను లోపలికి వెళ్ళు పర్లేదు పాము ఉంది కదా ఇదేంటి ఆత్మ కావాలేంటి మనకి రే ఏం చేద్దాం నీకు దీన్ని పాడేద్దామా పాడేద్దామా నాకు అదే అనిపిస్తుంది పట్టుకోసారి చెప్తాను మనకి ఇంత కనిపిస్తుంది అంటే అది ఏం చేయకూడదని ఇది పాడేస్తే ఇంకెంత కనిపించాలి మనకి మనల్ని ఏదో ఒకటి చేయడానికి అయితే ట్రై చేస్తుంది కన్ఫామ్గా క్షుద్ర పూజలు చేతబళ్ళు అనేవి ప్రమాదకరమే అవి ఎవరైతే చేస్తారో వాళ్ళకి చేసిన వాళ్ళకి ప్రమాదకరం మనకేముండదు నాకేముండదో చూస్తుందా అది అదే కదా మరి ఏం చేయలేదు అది ఎందుకు అబ్బా ఏంట్రా అది చూసేవా అరుస్తుందా మా చేత అమ్మ ఏంట్రా అది ఏ గైస్ గైస్ ఏదో జరిగేటట్టు ఉంది అది భయంకరంగా ఎలా అరిచిందో చూసారు కదా సో నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో అయితే కలుద్దాం ఖచ్చితంగా లోపలికి అయితే వెళ్ళి తీరుతాం ఎందుకంటే తన్ని వెంటనే భయంకరంగా అరిచింది అలాగని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోలేం కదా లోపలికి వెళ్దాం నరేంద్ర వద్దా వెళ్ళాలి తప్పదు సరే ఫిక్స్ గైస్ నాకు ఎందుకో మనిషి అనిపిస్తుంది అటు దెయ్యం అనిపిస్తుంది ఎందుకంటే అది ఒక వైట్ కలర్లో ఒక వింత ఆకారంలో ఉంది గైస్ ఇంకొకటి ఆ పూజలు దెయ్యాలు ఎందుకు చేస్తే అలాగ అన్నం గట్ట తెచ్చుకుని దెయ్యాలు ఎలా తెస్తే కదా అరే నాకేం అర్థం కావట్లేదు సరే బాయ్ బాయ్ గైస్ గైస్ టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం నెక్స్ట్ పార్ట్ అయితే డే ఆఫ్టర్ రేపే వస్తుంది గైస్ అసలు మిస్ కావద్దు ఇక్కడ నుంచి ల్యాగ్ అయితే చేయండి నేను వీడియోలు ఫాస్ట్ ఫాస్ట్గా వెంటనే ఎవ్రీడే పెట్టేస్తాను సో మిస్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు టాటా బాయ్ బాయ్ గైస్ వీడియోని లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి